అండి, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ఇవాళ మనము తెలంగాణ కోసం తొలిసారి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి తండ్రి వెంకటచారి గారితో మాట్లాడడానికి వచ్చాము. వారితో మాట్లాడి అసలు ఒక అమరవీరుని తండ్రిగా ఉంటూ ఎందుకు వెంకటచారి గారు ఇంత కాంట్రవర్సీలో పడుతున్నారు, తాజా రాజకీయ పరిణామాల ప్రకారం చూస్తే తరచూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత అబద్ధమెంత, వెంకటచారి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి సార్, శ్రీకాంతచారి గారి మరణం అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు సడన్గా ప్రజాశాంతి పార్టీకి చేరడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా డాక్టర్ కెఏ పాల్ గారు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటానని, ఇంతవరకు దానికా ఏ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలైనా అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు. ఎలాంటి అప్పుడు ఒక జాబ్ ఇచ్చిండ్రు, 10 లక్షలు ఇచ్చిండ్రు, చేతులు దులుపుకున్నారు. దాని మీద తను అన్ని తీర్ల నేను విద్య, వైద్య, ఇండ్లు, ఆర్థిక పరిస్థితులు అన్నీ నేను సరి చేసుకుంటా, వాళ్ళ కుటుంబాలను నేను బాగా చేస్తా, 1200 మంది కుటుంబాలను అని చెప్పాడు. దాని మీద మేము దీంట్లో ఎంటర్ కావాల్సి వచ్చింది. అది ముచ్చట అది మీడియాలలో చూసి సార్ని ఒకసారి కలిసి వద్దామనే దాని మీద ఇక్కడికి వచ్చినాను. తను చెప్పిన సిద్ధాంతాల మీద సరే మంచిగానే అనిపించినాయి, సిద్ధాంతాలు అయితే బాగున్నాయి కాబట్టి సరే ప్రజలలో మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నిరుద్యోగకే అని ప్రతి ఒక్కరికి నేను రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా ఆదుకుంటా, నా వంతు బాధ్యతగానే ఆయన ముందుకు వచ్చిండని చెప్పడము, దాంతో నేను పార్టీలో చేయడం జరిగింది. నిజంగానే మీరు ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎలాంటి లబ్ధి చేకూరలేదా? అంటే కేసీఆర్ గారిని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటి అనేవి కొంచెం చెప్పండి. ఓకేనండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేసినాం, బాబు త్యాగాన్ని బట్టి మేము కూడా బాబు త్యాగము వృధా కాకూడదనే దాని మీద తెలంగాణ వచ్చేంత వరకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దానిక దాంట్లోనే తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము మా కుటుంబ సభ్యులం మొత్తం దాంట్లోనే పాల్గొన్నాము. మీటింగ్ల పాలల్లో ప్రచారాల్లో పాదయాత్ర చేసినాం 480 కిలోమీటర్లు, బస్సు యాత్ర పెట్టినాను నేను నా ఓన్గా అమరవీరుల కుటుంబాలతో, నా ఓన్గా ఓయి విద్యార్థులతో భద్రాచలం దానిక ఈనించెళ్ళి భద్రాచలం దానిక ఎవరు ప్రాణత్యాగాలు చేయొద్దు, ఏ తల్లిదండ్రులకు గర్భశోకం పెట్టొద్దు అనే దాని మీద ప్రచారం మీద వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి సోనియా గాంధీ దగ్గరికి ఢిల్లీకి పోయి మా తెలంగాణ ఎందుకు ఇస్తలేవమ్మని ఆమెను అడగడం జరిగింది. ఆమెతో చెల్లించి ఆమె ఇవ్వడం జరిగింది. బాబు శ్రీకాంత్ చారి త్యాగంతోనే నేను తెలంగాణ ఇస్తున్నానే మాట కూడా తను అనుకొచ్చింది. సరే అది ఒక భాగంగా ఈ 3 పనులు చేసుకుంటూ రోజు నైట్ అండ్ డే వర్క్ చేసుకుంటూ ఉద్యమంలో మీటింగ్లో పాల్గొనుకుంటూ మేము చేసినాం. చేసి ఆ తెలంగాణ ఏదైతే తెలంగాణ కోసానికి మా బాబు, మా బాబుతో పాటు 1200 మంది ప్రాణత్యాగాలు ఎప్పుడైతే చేసినారు 1100 చిల్లర, వాళ్ళందరి ఆత్మశాంతి కోసానికి, వాళ్ళ ఆశయాల కోసానికి మేము ముందుకెళ్ళి ప్రచారాలు చేసి మేము అన్నీ చేసి అందరినీ కలిసి రండి, అన్ని పార్టీలు కలిసి రండి, మనంతా మా బాబులు ప్రాణత్యాగాలు చేసినారు, మీరు ఎవరంత బాధ్యత వాళ్ళు ఉద్యమంలో పాల్గొని మీరు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవాలని నేను ప్రతి ఒక్క పార్టీని ప్రాధాయపడుతూ, ఏ పార్టీ అనుకుంటా, కాంగ్రెస్, టీడీపీ, ఎనీ పార్టీలను మీరు రండి అని నేను వాళ్ళను ప్రాధాయపడుకుంటూ వచ్చిన. ఎందుకంటే మా బాబు ప్రాణత్యాగం, పిల్లల ప్రాణత్యాగాలు గమనించండి. ఈ పార్టీలు కాదు ముఖ్యం, మనకు రాష్ట్రం ముఖ్యం, మన బతుకులు ముఖ్యం, ప్రజల బతుకులు ముఖ్యం. పోటీకల్లనే దేనికి, ప్రజల కోసానికి కదా, ప్రజల కోసానికి మేలు కోసానికి పార్టీలను పక్క పడేసి అందరు రండి అని చెప్పేసి అందరినీ కూడా కొంతమందిని అట్లా లాగడం జరిగింది. నేను అనే మాటల మీద అందరు కూడా కలిసి జేఏసీగా అట్లా ఏర్పడి అందరూ ఎవరంత బాధ్యతగా వాళ్ళు చేసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్నాక ఈరోజు వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందామన్నారు, బరాబర్ చేసుకుందామనే సంతోషం మీద మేము కూడా ఉన్నాం. ఇవాళ తెలంగాణ వచ్చినాక అమరుల త్యాగాలకు ఏ వాల్యూడ్ ఇస్తున్నారు, అమరుల త్యాగాలకు ఏ విలువనిస్తున్నారు, వాళ్ళని ఏమిస్తున్నారు, ఏమిస్తున్నారు, మీరు ప్రజలలో మీరు కూడా వెళ్ళి తెలుసుకోండి. కుటుంబాలను కూడా చాలామంది పోయి తెలుసుకుంటున్నారు, మీకు కూడా తెలుస్తున్నాయి న్యూస్ ఏందని అదేందనేది. ఇవాళ వా కుటుంబాలు పోయి అడిగితే మీకేమైంది, ఓ లీడర్ అంటాడు, ఓ మంత్రి అంటాడు, మీకేమైంది, ఉద్యోగం ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినాం, ఇంకా మీకేం కావాలో ఇచ్చేటి ఇచ్చినా, అయిపోయింది పోండి పోండి అని అన్నాడట పోయిన వాళ్ళు చెప్తే. అని మరి అటువంటి అప్పుడు ఇక మనకు ఆ పేరు తెలు మనకు రాలేదు మన దానిక వాళ్ళు చెప్పారంతే. అంటే
ఇవాల తెలంగాణ వచ్చినాక వాళ్ళ పిల్లలను పీజీలు పిహెచ్డీలు కూలి చేసి చదివించిన కుటుంబాలు ఉన్నాయి అమరవీరుల కుటుంబాలు వాళ్ళ పరిస్థితులు ఏజీబారై మానసికంగా ఇబ్బంది పడి శారీరకంగా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను పోషించుకోలేక కుటుంబాన్ని ఈడ్చుకోరాలేక వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు ఇవాల వాళ్ళ కుటుంబాలకు ఏం సహాయం చేసినండి ఒక ఇల్లు ఇచ్చారా ఓ పెన్షన్ ఇచ్చారా వాళ్ళకి ఏమన్నా మంచి చెడులు చూసుకుంటున్నారా ఏమన్నా ఆర్థికంగా ఆదుకుంటున్నారా వాళ్ళనే ఆర్థికంగా లబ్ధి చేకూరాలి అంటే అమరవీరుల కుటుంబాలను నుంచి ప్రజాశాంతిలో చేరాలని చెప్తారా మీరు ఒకటి ఇప్పుడు వాళ్ళు ప్రజల కోసానికి తెలంగాణ రాష్ట్రం కోసానికి త్యాగం చేశారు డెఫినెట్లీ ఇప్పుడు మీరు మీడియాలో ఎన్నో ఉన్నాయండి ఇప్పుడు అందరూ వచ్చే వాళ్ళకు తీసుకొని పోతున్నారు ఏదో న్యూస్ చేస్తున్నారు అది అందరికి నలుగురు తెలుస్తుంది దాంట్లో మంచి చెడు అనేది తెలిసిపోతుంది ఇప్పుడు దీంట్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా కుటుంబాలు వాళ్ళకి ఎక్కడైతే ఆకలైనప్పుడు ఇంత అన్నం దొరికినప్పుడు ఇప్పుడు వాళ్ళైతే పార్టీల కోసానికి లేరు కదా కుటుంబాలు అవునా కదా చేసింది పిల్లలు త్యాగం చేసినారు ఎవరి కోసానికి పార్టీల కోసానికి కాదు కదా ఒక రాష్ట్రం కోసానికి 4 కోట్ల జనాల కోసానికి అటువంటప్పుడు మరి ఒక పార్టీ అనేది ఏం లేదు కదా మాకు ఎవరు సహాయం అందిస్తానో మేము పోతాం ఏది కుటుంబాలు పోతాయి నేనే మా అంటే మాకు ఉన్నా లేకున్నా మాకు అంత ఇదేం కాదు మేము దేనికి ఆశించిపోవాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి ఇప్పుడు కాదు ఇబ్బంది పడే వాళ్ళకైనా ఆ వినియోగం కావాలన్నా వద్దా అది దాని మీదనే నేను ఈరోజు ఇక్కడికి ఈ పార్టీలు చేయడం జరిగింది మీరు మీ పార్టీ ఈ పార్టీలో చేరుతున్నట్లు మీ సతీమణికి తెలియదా తెలియదు ఎందుకంటే అంతకుముందు ఒక రోజు ముందే మన ఎట్లా అంటే మేము ఇక్కడ జైన్ అవుతున్నట్టు మేము రాలా ఒకటి వచ్చారు అంటే ఏదో మరి అక్కడ సిచ్యువేషన్ ఏంది మీడియాలలో టీవీలలో వస్తున్నాయి కదా పోయి తెలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చినాను వచ్చినాక ఏమైందంటే అంతకుముందు మీడియాలలో తొలి వెలుగుల రఘు గారితో ఇంటర్వ్యూ చేస్తే మేము ఇద్దరము చేసినాం తల్లిదండ్రులు శ్రీకాంత్ చారి తల్లిదండ్రులు దాంట్లో ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళని ఏమన్నది ఏందనేది ఆ వీడియో చూడని తెలుస్తుంది 1వ తారీఖు నాడు దాన్ని బట్టి నేనేమో ఇక్కడికి వచ్చేసినా నైటే వచ్చేసరికి ఇక్కడ మీడియాలోనే ఉన్నాడు సారు ఇంటర్వ్యూలో ఉన్నాడు ఇట్లా సంగతి అనగానే నన్ను చేసుకున్న సంతోషం మీరున్నారని నాకు తెలియదు అని అన్నాడు అది అదేంది అంటే నేను రాజ్యసభ సభ్యుడిగా నాకు ఒకటే అలౌండ్ చేసిండ్రు అది మేము త్యాగం చేసిన కుటుంబానికి ఇద్దామని మేము మీకోసానికి చూసినాము తను ఇట్లా ఒప్పుకోలేదు శంకరమ్మ గారు మీరున్నారంటే మీకే ఇచ్చేవాళ్ళం కదా అని అనుకొచ్చిండు అంటే ఏమో మరి ఇక మాకంత ఇదే ఉన్నది సర్లే అనుకున్నాము మరి ఇప్పటికీ ఏంటిది పరిస్థితి అంటే ఏంటి సార్ మరి మీరు అమరవీరుల కుటుంబాల గురించి అంటున్నారు నిరుద్యోగుల సమస్య అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇదన్నీ చెప్తున్నారు కదా మరి ఎంతవరకు చేయగలుగుతారు మీరు అని నేను అడిగాను చేస్తే 100% చేస్తా అని అన్నాడు నేను 100% న్యాయం చేస్తా మన రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకు అంటే సరే మంచిది ఇది బాగానే ఉంది కదా సరే 2 రోజులు వెనక ముందైనా ఇప్పుడు 8 సంవత్సరాల నుండి 8వ సంవత్సరం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులే కానీ కర్షకులే కార్మికులు ప్రతి ఒక్కరికి ఇబ్బందేనే మరి అమరవీరుల కుటుంబాలు ఒక్కొక్కరికి ఘోష పడుతున్నారు ఏడుస్తున్నారు మరి అటువంటప్పుడు ఎందుకు ఈ రాష్ట్రం ఎందుకు వచ్చింది వాళ్ళ త్యాగాలు ఎందుకైనాయి వాళ్ళ బతుకులేంది వాళ్ళ పరిస్థితులేంది ఎవరు చూసిన వాళ్ళు లేరు కాబట్టి దాన్ని ఈ డాక్టర్ కే ఫాల్ గారు అన్న దీన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏమన్నా అందిస్తారు అని వారు అన్నారు కాబట్టి దాని పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళకి న్యాయం చేద్దామని ముందుకొచ్చినాం ఇక్కడ మీడియాలో కావచ్చు బయట వినిపిస్తున్న మాట ఏంటంటే కే పాల్ గారు కావాలని మీకు డబ్బులు ఇచ్చి మరీ పార్టీలో చేర్పించుకున్నారని మాట ఇది ఎప్పటివరకు వాస్తవం అది కే పాల్ గారే మీడియాలలో ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చాడు ఆమెన్న రాజ్యసభ ఇస్తా అమ్మ నీకు ఒక 2 కోట్ల ఇల్లు కట్టి కొనిస్తా 2 కోట్ల చేతికి ఇస్తా ఒక 30 లక్షల కారు ఇస్తా నెలకు 1 లక్ష రూపాయలు నీకు మెయింటెనెన్స్ ఇస్తా ఏది గవర్నమెంట్ది కాకుండా ఏది నువ్వు ఒక త్యాగం చేసిన కుటుంబము ఒక తల్లిగా అని అంటే లేదు లేదు నాకు 40 లాక్స్ కావాలన్న కోట్స్ కావాలన్నట 40 కోట్లు అయితే ఎట్లా 40 కోట్లు 40 కోట్లు అడిగింది అనమాట అడిగితే ఇదేంది పదవులు ఇయ్యకనే టీఆర్ఎస్ వాళ్ళ మీద కొట్లాడుతుంటే పార్టీలకు రా ఇది చేస్తలేరు ఏ పదవులు ఇస్తలేరు అనే కొట్లాడుతుంటే ఇస్తా అన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా అడగడం అది కరెక్ట్ కాదు కదా అరే ఇదేంది అసలు నాకు తెలియదు నేను లేను మా నేను మా చిన్నానమ్మ సరిపోతే అక్కడ ఉన్నాను వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఇవ్వంటే ఇవ్వలేదు నెక్స్ట్ వాళ్ళు ఉపయోగించుకున్న వాళ్ళు కాదు
నేను 2 డేస్ తర్వాత వచ్చిన, 2-3 డేస్ తర్వాత వచ్చిన. వస్తరికి సార్ ఉండి, అరే మీరు ఉన్నారా, శ్రీకాంత్ సార్ డాడీ ఉన్నారా అంటే, మీకే నేను అమ్మ అట్లా అన్నందుకు మీకు ఇది చేస్తుంటేని, ఒక 2-3 డేస్ ముందు వస్తే అన్నాను. ఏమో సార్ మరి మాకైతే, నేను మీడియాలో చూసి ఏదో అమరవీల కుటుంబాలకు సహకరిస్తా అది చేస్తా ఇది చేస్తూ అంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులకు చేస్తూ అంటున్నారు, నిరుద్యోగులు చేస్తూ అంటున్నారు, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏదో చేస్తూ అంటున్నారు. అది దాన్ని బట్టి నేను వచ్చినాను. మరి ఏంటి పొజిషన్ అని అడిగితే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు సారు అన్నిటికీ నేను చూసుకుంటా ఇట్లా అది ఇదని దాన్ని హామీ ఇవ్వడంతోనే దాన్ని జరగడం జరిగింది అంతే. అయితే ఇట్లా నాకు చెప్పింది సార్, లేదు ఇట్లా అమ్మగారిని ఇట్లా శంకరమ్మ గారిని ఇట్లా అడిగినాను, ఒక నాకు వస్తే వేరే వాళ్ళు కూడా ఏదో క్యాష్ అమౌంట్ అంటే నేను అమౌంట్ కోసానికి పదవులు చేసుకోవడానికి కాదు, నేను ఒక త్యాగం చేసిన తల్లికి ఇవ్వాలా కుటుంబానికి ఇవ్వాలనే దాని మీద నేను అక్కడ అడిగినా అడిగితే ఇట్లా అన్నదమ్మా. తర్వాత 40 కోట్లు అడిగిన మీడియాలలో కూడా చెప్పాడు అంటే మనకు తెలియదు అది అని నేను అన్నాను. అంతటితో ఇంక మనకు చెప్పినాక దీంట్లో ఎంటర్ అయినా అంతవరకు. అది ఆటోమేటిక్గా అనుకోకుండా ఎంటర్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు శంకరమ్మ గారు మీ మీద మిస్సింగ్ కేసు పెట్టారు, కేఏపాల్ కావాలని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడనేసి మిస్సింగ్ కేసు పెట్టారు, దీని గురించి ఏం మాట్లాడతారు? చూడమ్మా, రోజు ప్రతిరోజు మీడియాలలో కనబడుతూనే ఉన్నా, ప్రెస్ మీట్లో పేపర్లలో వస్తూనే ఉంది. నెక్స్ట్ మా అయ్యంపుడు అయ్యప్రాలు వీ మా శంకరమ్మ మా చిన్నబాబు అందరూ వచ్చి ఇక్కడ సార్ మీద గొడవలు చేయడం అది చేయడం, జనాలను తీసుకురావడం, అటాక్ చేయడం, పోలీసు వాళ్ళని తీసుకురావడం, వాళ్ళు సీఏ గారితో మాట్లాడడం, అవన్నీ వీడియోలు ఉన్నాయి, అవన్నీ చూసినా కంటిన్యూషన్ అయితేనే ఉంది. ఈరోజు సీఏ గారు వాళ్ళందరూ వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి సీఏ గారు ఎస్ఐ గారు పిఏ పోలీసు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు అడిగారు, నేను సమాధానం చెప్పాను, సార్ వెళ్ళాడు ఆయన రానంటుండమ్మా, తన సొంతంగానే ఉన్నాడంటే ఏ ప్రాబ్లం లేదని అంటుండు, రానంటుండు మనం ఏం చేయలేము అని చెప్పేస్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తెల్లారే 1 తారీఖు నడిపోయింది, ఇంతవరకు కనబడతలేడని మిస్సింగ్ కేసు పెట్టారు. అది ఎంత వార దానికి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, పేపర్లతో సహా వీడియోలతో సహా. వాళ్ళు నాకు నీకు సంబంధం లేదని రాసియమన్న వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా జరిగింది. మరి మళ్ళీ వచ్చి మిస్సింగ్ కేసు అని పెట్టి మళ్ళా అల్జడి చేసి 200-300 మందిని తీసుకొచ్చి ఆఫీస్ మీద అటాక్ చేయడానికి ఇచ్చేస్తే అది ఎంతవరకు న్యాయం, అది ఎంతవరకు పద్ధతి? ఇప్పటికైనా మిస్సింగ్ కేసు మళ్ళీ ఎస్ఐ వాళ్ళు ఇక్కడ ఎస్ఐ హయత్నగర్ ఎస్ఐ గారు వచ్చారు, వచ్చి మళ్ళీ అక్కడ పోయి మిస్సింగ్ కేసు పెట్టింది హయత్నగర్లో. ఈ పంజగుట్ట పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరని చెప్పేసి వాళ్ళు అక్కడికి పోయింది. అడిగిపోయినాక ఆ ఎస్ఐ గారు ఈయన వచ్చినారు, వచ్చి చారి గారు ఇట్లా మిస్సింగ్ కేసు పెట్టారు మీ మిస్సెస్ వాళ్ళు, ఇట్లా సంగతేనా? ఏంటి సార్ మేము ప్రతిరోజు మీడియాలో కనబడుతూనే ఉంటాయి, సార్ దగ్గరే ఉన్నాను ఆఫీస్లో ఉన్నా అని చెప్తుంటేనే మిస్సింగ్ కేసు పెట్టాను నేను చిన్నపిల్లగా అని చెప్పేస్తాను. అనగానే లేదు సార్ ఇట్లా పెట్టాను, మరి దీన్ని క్లోజ్ చేయడానికి మీరు వాంగ్మూలం రాసియాలా, ఏది పంచనామా అది ఏదో అన్నారు వాళ్ళు, దాన్ని రాసి ఇచ్చేసి క్లోజ్ చేయడానికి మీరు రాసియాలా అన్నారు ఎవిడెన్స్. ఏం రాయాలో చెప్పండి రాసుకోండి అన్న, రాజు చెప్తా అంటే మొత్తం రాసిచ్చేసింది, ఫోటోలు ఉన్నాయి ప్లస్ రాసిచ్చిన పేపరు జిరా అన్నీ ఉన్నాయి, మేము మిస్సింగ్ కేసు కొట్టేస్తున్నాం సార్, దాని నుంచి మీరు తీసుకొని పోతున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, నన్ను రమ్మన్నారు. నన్ను రమ్మంటే నేను రాను, మాకు ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ప్రాణాపాయం భయం ఉంది, ఎందుకంటే ఎప్పుడు అటాక్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు అన్న, మా పోలీస్ వ్యాన్లో తీసుకోవద్దు. మీ పోలీస్ వ్యాన్ ఏం చేస్తుంది, కేటీఆర్ వాళ్ళ హరీష్ రావు వాళ్ళ మీదనే అటాక్ చేస్తుంటే మీరు ఏం చేయలేకపోతున్నారు, మాదెంత మేము ఆయన రానని చెప్పేస్తారు. వాళ్ళు పై అధికారులు మాట్లాడి ఈయన రాసుకొని రమ్మనంటే ఈయననే రాసుకొని పోయినారు క్లోజ్ కోసానికి. మళ్ళీ రిప్లై మాకు ఇయ్యమంటే ఇంతవరకు ఇస్తలేరు, హయత్నగర్ పిఎస్లో మనకు రిప్లై ఇవ్వాలి కదా, కేసు క్లోజ్ అయినట్టు రిప్లై ఇవ్వాలి కదా. లేకపోతే ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన అనుకో, సార్ మీరు మిస్సింగ్ కేసు ఉంది కదా, మీరు మిస్ అయ్యారంటే రండి అని చెప్పేసి తీసుకొని పోతారు. పరిస్థితి ఏంది, మాకు ఇవ్వమని మా వాళ్ళు ఆఫీస్ నుండి పోతే ఇస్తాం, తర్వాత ఇస్తాం మేము పై కమిషనర్. ఇప్పుడే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అదే కదా, నెక్స్ట్ 200 మంది ఏంది మా నన్ను పట్టుకోవడానికి నన్ను తీసుకుపోవడం రావడానికి, నేనేంటిది ఏమన్నా దొంగనా లేకపోతే మన ఇదా, నేను పబ్లిక్లో కనబడుతున్నాను కదా, నేనైతే ఒక పోటీగాలుగానే ఉన్నాను కదా, నేనైతే ఎక్కడో పోయి ఏదో నెలల కొద్ది అయింది లేకపోతే ఎక్కడో ఏదో మర్డర్ చేసినాం ఏదో చేసినాం ఏదో చేసినాం అనేది కాదు కదా,
మరి అటువంటిప్పుడు నా మీద 200 మంది తరలించడానికి 200 మంది రావడం ఏంది 300 మంది రావడం ఏంది పోలీస్ వాళ్ళు మీడియాలలో చూస్తున్నా నాకేం తెలుసు మేము లే మేము ఢిల్లీకి వెళ్ళాం ఇప్పుడు కేఏ పాల్ గారు మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రకటించారు కాబట్టి తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మీరు ఇలా ఈ అంటే ఈ నియోజకవర్గం నుంచి చేస్తే బాగుంటుంది నాకు ఈ నియోజకవర్గం చాలా స్పెషల్ అన్నట్టు ఏ నియోజకవర్గం అనిపిస్తుంది అమ్మ చూడమ్మ ఇప్పటివరకు నేను ఏదేంట్లా ఏంది అనేది నేనేం ఆలోచనలో లేను ఒకవేళ అప్పటి టైంలో ఆ సార్ కేటాయించి ఉండాలి అంటే మాత్రం దేని మీద ఒక దాని మీద ఎక్కడో ఒక దగ్గర చేస్తుంటాం అంతవరకు ఇప్పుడు బలాననే నిర్ణయం అయితే లేదు రీసెంట్గా సార్తో కలిసి ఢిల్లీ యాత్ర కూడా వెళ్ళొచ్చినట్టు తెలిసింది ఆ విషయాలు చెప్పండి బాగానే ఉంది మేము వెళ్ళినాము అక్కడ సార్లు కొంచెం మినిస్టర్స్ వాళ్ళని వీళ్ళని కావడం వాట్సాప్లో ఫేస్బుక్లో కింద పెట్టినాము ఏది మన రూపా గారు కింద మీ కేంద్ర మినిస్టర్ వాళ్ళ వీళ్ళని కలవడం జరిగింది మీడియాలలో కూడా మాట్లాడడం జరిగింది మొన్న రైల్వేలో అయిన దాని మీద కూడా సికింద్రాబాద్ దాని మీద గొడవలలో కూడా దాని మీద కూడా మీడియాలో మాట్లాడడం జరిగింది సార్ గిన ఇవన్నీ జరిగినాయన్నీ ఒక వారం రోజుల నుంచి అదొకటి ఏదొకటి కార్యక్రమం బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది హ్యాపీ అందరి పెద్దలు కలిసి వచ్చినాము బాగుంది ఫైనల్లీ శంకరమ్మ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ చిన్న అబ్బాయికైనా శంకరమ్మ గారికి ఏం లేదు ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళను వదిలిపెట్టి వాళ్ళను పోటీకెళ్ళిన కానీ జనరల్గా కానీ వాళ్ళనే మూవ్ చేసినాము నేను బ్యాకే ఉన్నాను ఈరోజు వాళ్ళు చేసిన కాడికి చాలు ఇప్పుడు అమ్మాయి బాబు పెళ్ళి అయింది అమ్మాయి ఉంది కోడలు ఈమె ఉన్నది ఎవరు లేరు కదా బాబు డ్యూటీకి వెళ్తాడు తను వాళ్ళు నిమ్మలంగా ఉంటే చాలు ఈ పోటీకెళ్ళైతే టీఆర్ఎస్ పక్క పెట్టేసింది కదా ఇక మనకు బయట చేసి కూడా మనకు అంత అవసరమేముంది ఇప్పుడు ఏదన్నా ఉంటే మేము చూసుకుంటూ పోతాం ఉంటే ఉంటాం పోతే పోతాం ఏదో జరుగుతాం మామూలుగా ఉంటాం 100% ఆయనకే సపోర్ట్ చేసుకుంటూ నడుస్తామని మేము దీంట్లోకి రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో అమరవీరులకు కానీ అమరవీరుల కుటుంబీకులకి ఎటువంటి లబ్ధి జరగడం లేదు కేసీఆర్ గారు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు కాబట్టి అమరవీరుల కుటుంబాల బాగు కోసమే తాను ప్రజాశాంతిలో చేరాను వచ్చి కేఏ పాల్ గారిని కలిసినప్పుడు అమరవీరుల కుటుంబానికి తాను భరోసా ఇస్తాను తాను ముందుంటాను అని చెప్పడం వల్లనే ప్రజాశాంతి పార్టీలో చేరాల్సి వచ్చింది తప్ప కేఏ పాల్ గారు వచ్చి ఫోర్స్ చేయడం వల్ల అసలు మేము చేరలేదని చెప్పేసి వెంకటచారి గారు అంటున్నారు ఇంకా తను ఏమంటున్నారంటే అమరవీరుల కుటుంబాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీలో చేరాలని చెప్పేసి వెంకటచారి గారు పిలుపునిస్తున్నారు